పొద్దురా సోదరా అరే పెళ్ళంటే నువ్వెళ్ళం అంటవా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా డోంట్ మ్యారీ హే బి హ్యాపీ ఓ డోంట్ మ్యారీ హే బి హ్యాపీ నా పెళ్ళం సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఈమె గారు నా పెళ్ళం సార్ పేరుకే పెళ్ళం అన్ని మోహన్ లక్షణాలే అన్ని మోహన్ లక్షణాలే అన్ని ఈయన గారు మా హస్బెండ్ అండి పేరుకే పొగోడు అన్ని ఆడపిల్ల లక్షణాలు అన్ని ఆడపిల్ల లక్షణాలు అయినా నీతో నేను ఏగలేను పొద్దు లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే దాకా ఎప్పుడు టార్చర్ చూపిస్తున్నావు నాకు అర్థమవుతుందా నవ్వుతున్నందుకు డైలాగ్ గుర్తుకోసలే డైలాగ్ గుర్తుకోసలే ఫోన్ చూపివా ఇగో పాస్వర్డ్ పెట్టలేదు పెట్టరా మరి పో ఫోన్ అన్నప్పుడు యుఎస్ పోక ముందుకేమో పాస్వర్డ్ లేదు ఇప్పుడు పాస్వర్డ్ పెట్టి పాస్వర్డ్ ఎందుకు పెట్టను ఓపెన్ చేయి 2345 ఎవరు మీ అక్క వీడియో కాల్ ఎందుకు చేసిన ఆమె తోటి అన్ని సార్లు ఆమెనే జై జై అంటే ఒకసారి చేసిన ఏమైంది ఇప్పుడు వీడియో కాల్ ఏం చేసి నీకెందుకు ఏం చేసే అన్న టార్చర్ పెట్టావు నేను చెప్తున్నా చాలా సిరి చెప్తున్నా చాలా సిరి చెప్తున్నా మారినోడు ఒక 1 ఇయర్ నేను యుఎస్ లో ఉండుంటే వేరే సంసారాల్లో పెడతాడు నేను అదే ప్లాన్ చేసినా కానీ సడన్ గా వచ్చేసినాను సడన్ గా వచ్చేసినాను నాకు పెళ్లి ఎంత గ్రాండ్ చేసినో నాకు విడాకులు కూడా అంతే గ్రాండ్ కావాలి చూడు వస్తారు విడాకులు గ్రాండియర్ గా అవ్వడానికి ఎవరెవరు వస్తారో చూడు రండిటు అసలు ఏంటి మీ మధ్య గొడవ ఏంటి వాట్సాప్ చూపించమనండి పాస్వర్డ్ మర్చిపోయినా మేడం నేను వీడియో కాల్ చేయడానికి వస్తుంది కానీ పాస్వర్డ్స్ గుర్తుండవాడు నువ్వు ఎక్కువతో కొర్రకు దౌడల వాళ్ళు నువ్వు ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా చంప అలుగుతుంది మీ ఇద్దరికి విడాకులు కావాలి అంతే కదా ఆ విడాకులకి ఆహ్వానం పంపించారు కాబట్టి మేము వచ్చాము కానీ రష్మి వీళ్ళని కాదు వీళ్ళని పెళ్లి చేశారు చూడు ఆ పనికి మాలిన వాళ్ళని రమ్మని చెప్పాలి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లీరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి పిలవగానే వచ్చేసి డాన్స్ చేస్తున్నారు అసలు ఎందుకు పిలిచామో తెలుసా మీకు తెలుసు ఇక్కడ ఎవరు సంబంధం చూడలేదు రష్మికి సంబంధం చూడండి 52 సంవత్సరాలలో ఉన్నాడు 52 అంటే ఏజ్ పెద్ద అయిపోద్ది అబ్బాయికి 42 తిన పెద్ద అయిపోద్ది తిన పెద్ద అయిపోద్ది ఓహో పెళ్లి మీకు కదా మీకా అరే మేడం చూపించు అన్న 18 కూడా ఉన్నాడు బా 18 ఇయర్స్ అబ్బాయి కొంచెం పెద్దోడు అయిపోతారు 18 ఇయర్స్ అంటే అది ఒక అబ్బాయి ఉన్నాడు కత్తిలో ఉంటాడు చాలా వెయిట్గా ఉంటాడు అబ్బాయి అవునా చూసా ఎంత వెయిట్గా ఉన్నాడు పేపర్లో కలిసిపోయాడు పేపర్లో కలిసిపోయాడు ఈ సోదంతా ఇటు పక్క రండి పిలిచింది ఎందుకో తెలుసుకోకుండా మీరుగా మాట్లాడుతూ ఉంటారు లోడలోడ అని వీళ్ళిద్దరికి మీరేనా పెళ్లి చేసింది ఆఫ్ కోర్స్ కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకుని ఆహ్వానం కార్డులు పంచారు అసలు విడాకులు విడాకులు ఎందుకంటే తెలుసా ఎందుకు వీడిచ్చి ఆకులు కాబట్టి విడాకులు ఆడిస్తే ఆడాకులు అయ్యేవి ఆడిస్తే ఆడాకులు అయ్యేవి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ హలో వాళ్ళిద్దరిని ఎలా కలపాలని ఆలోచించారా రెండు నిమిషాలు అరే సద్దా మ్యాటర్ అర్థం కదా కలపాలి ఇప్పుడు వాటరా చూడనా వాటరా చూడనా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా మ్యాటర్ చెప్పండి ఎందుకు ఎందుకు విడిపోతున్నారు వాట్సాప్ అంటే ముందు పాస్వర్డ్ లేదు ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నాడు నాలా రెండు మొబైల్ మెయింటైన్ చేయడం రాదా నీకు
చేద్దాం. ఇది టిప్స్ చెప్పు, కలిపేస్తాం మేడం ఇద్దరం, మేము కలిపేస్తాం. నాకు అవసరం లేదు, 15,000 ఎక్స్ట్రా ఇస్తా, నాకు విడాకులు కావాలి. అంతే కదమ్మా, మీ విడాకుల ఆహ్వానం గ్రాండ్ గా చేయాలి, అంతే కదా. ఆల్రెడీ విడాకులు వచ్చే సైన్ చేయండి, ఆల్రెడీ విడాకులు వచ్చే సైన్ చేయండి. ఫస్ట్ మీరంతా వెళ్ళి కూర్చోండి, ఇది మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. కానీ ప్రస్తుతానికి వీళ్ళిట్లా దూరం దూరంగా సెట్ చేశాను, ఏ మాత్రం టెన్షన్ పడకుండా జోడీస్ అందరినీ పిలిచేద్దాము. వాళ్ళ మధ్య ఉన్న లవ్ క్యారింగ్ ఇవన్నీ చూస్తే వీళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ముందు ఆ జోడీల్ని పిలిచేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మరి విడాకులు ఆహ్వానంకి జోడీస్ అందరినీ పిలిచేద్దామా? ఏంటి సార్ పక్కన రష్మి డాన్స్ చేస్తున్నారు మీరు? సార్ నా జీవిత ఆశయం సార్ అది. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటే రష్మితో ఆ పాట వేసుకోండి. దానికోసం మీరు కళ్ళ కనవసరం సార్, మా శ్రీదేవి అంటే ఎవరైనా డ్రీమ్ నెరవేరుస్తుంది. సాంగ్ వేసుకోండి. కాదు మేడం, తాను డాన్స్ చేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. మీరు రాగా నిజంగా అతను ఉప్పుని అయిపోతున్నారు లాస్ట్ లో, ఉప్పుని అయిపోతున్నారు లాస్ట్ లో. కానీ నిజంగా నాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎంత ఆనందంగా ఉందో ఈ రోజు. అయ్యో ఇంకా పసుపు పారని ఆరనేలేదు, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఏమండి, నాకు ఫ్యూచర్ లో ఎప్పుడు విడాకులు ఇవ్వరు కదా. నీకు ఎందుకు ఇస్తాను బంగారం? ఎందుకు? నీలాంటి తెంగరపుచ్చిన లైఫ్ లో ఎప్పుడైనా దొరుకుతుందా మళ్ళీ? అది మా ఆయన అంటే అర్థం తెంగరపుచ్చాను ఇంకా నీకు. అసలు మీ ఇద్దరికి పెళ్లిళ్ళలో మంగళ స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఉదాగురు డేట్ లేగా మంగళ స్నానం చేస్తారు మంగళవారం, మంగళవారం. అసలు పెళ్లిలో పసుపు అనేది ఎందుకు రాస్తారో తెలుసా? ఉప్పు కారం పెట్టుకోండి, మనుతది మనుతది. సార్ అసలు పెళ్లి ఎందుకు చేస్తారు సార్? ఫస్ట్ నైట్ గురించి. అదేంటి సెకండ్ థర్డ్ ఉండరా మీరు? ఉండరా మీరు? రష్మి అంతేనా? నాకేం తెలుసు సార్ మీ ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగిందో. కాదు అదేదో హిస్టరీలో జరిగినట్టు చెప్తున్నావు, మొన్న మొన్నే జరిగింది కదా ప్రీతి. రీసెంట్ గా, రీసెంట్ గా. స్టెల్లా ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు విడాకులు ఇస్తే ఫ్రీ బర్డ్ అయిపోయి రోజుకి ఒక అమ్మాయితో తిరుగుతాడు. అందుకే ఇస్తా. ఎందుకు? ఇప్పుడు ఇద్దరితో తిరుగుతున్నాడు. అసలు వివాహ బంధం అంటే ఏంటో తెలుసా? చూసినా మిమ్మల్ని ఇస్తేనే అర్థమైతుంది. చూడు కప్పుల్ అవుట్ఫిట్ రాజుగారు చూడండి, అక్కడ భార్య భర్తలు అంటే అట్లుంటారు, కలిసి మెలిసి వస్తారు. ఏ రాజు కంగ్రాచులేషన్స్ రా, ఎవరినో గోపుతున్నా అంటగా. కరంగా ఇద్దరు ముగ్గురు గోపుతున్నా. ఎందుకు ఒకరు కావాలి నాకు, ఎందుకు ఒకరు కావాలి నాకు. నాకు అంత ధైర్యం లేదు, విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు? ఏ ఒక పిల్లంతో ఏముంటాం అంతే అంటావా? అంతే అంతే. విడాకులకు తీసుకోకుండా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏ కూర వండినా కూడా మనకు ఫరక పడదు, బయట బిర్యానీ తింటున్నామా లేదా. మీరు మొత్తం ఎపిసోడ్ అడిగేస్తున్నారండి. చూసారు కదా శెలా అండ్ రాజు విడిపోతారు అని విడాకులు తీసుకుంటారని ఫిక్స్ అయి ఉన్నారు. మీ అందరూ వచ్చి కొంచెం మీ మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు అవన్నీ కెమిస్ట్రీ చూపిస్తే ఏమో మేబీ వాళ్ళు కలిసి ఉండొచ్చు. కెమిస్ట్రీ ఇక్కడ చూపించొచ్చు, ఫిజిక్స్ ఇక్కడ చూపించాలి. ఇంకా కొంతమంది జోడీలు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాము. సో మీన్ వైల్ మీరు వెళ్ళి కూర్చోండి. మరి విడాకులు ఆహ్వానానికి ఇంకా కొంతమంది జోడీలు ఉన్నారు, సో లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమా వెళ్ళో, అన్నీరు సరసలే కన్నే చూపుల్లో, యాయ సౌందర్య ఇది నిజమా మాయా, అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్యా, యద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల, హుయ్ చెమటలకు చింగి పంకాల.
వెల్కమ్ వెల్కమ్ ఎనర్జెటిక్ జోడీ. శ్రీమణి గారు, మన రాజుని స్టెల్ల విడిపోతున్నారు, కొంచెం వాళ్ళకైనా మీరు చెప్తే. అసలు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు స్టెల్ల? ఇట్రా ఎందుకు రాలంటే ఈ వైల్డ్ డెసిషన్స్ తీసుకున్నాం? అసలు ఏం చేయాలి తెలుసా? నార్మల్ గా ఎప్పుడన్నా భోజనం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఆయన తిన్న తర్వాత మనం తినాలి. మీరు అలా లేరే, మీ ఆయన తినేసేలా మీరు, మీ ఆయన తినేసేలా మీరు. అసలు దేనికి అక్క ఎందుకు విడిపోదాం అనుకుంటున్నావు? సీక్రెట్స్. నూకరాజుని ఫోన్ పాస్వర్డ్ అడు. రే రాజుగా, ఫోన్ పాస్వర్డ్ ఇరా. నాకు అసలు ఫోనే లేదు. ఒకటి కాదు మేడం, రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తుంది. నీకు రెండు ఎందుకురా? రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నానని తెలిసింది, కానీ ఇంకో ఇద్దరు మెయింటైన్ చేస్తున్నానని తెలుసుకోవడం పోతుంది. ఎందుకీ అసలు మీరు ఎందుకు వచ్చారమ్మా? ఒక మంచి జంట విడిపోబోతున్నారని తెలుసుకుని వచ్చానండి ఇక్కడికి. కలపడం కోసం వచ్చానండి. ఎలా కలుపుదాం అనుకుంటున్నారు? మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు. వేరే విధంగా చెప్పండి. ఒక మహాకవి అన్నారు, మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. అలా కాదండి, ఇంకా వేరే విధంగా చెప్ప, మంచి మాటలు చెప్పండి వాళ్ళకి. అదే అండి, ఇప్పుడు ఇంగ్లీష్ కవి కూడా అన్నారండి, మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. సారీ అండి, సారీ అండి. ఎన్నాళ్ళైంది నీకు పెళ్లి అయ్యి? 5th మంత్ రన్నింగ్. నీతో కాదు అదనా, నీతో కాదు అదనా. ఏం నువ్వేమన్నా పక్కింట్లో దూరేవా, ఎదురింట్లో దూరేవా? లేదు. మీరు దూరే చోట్ల గురించి మాట్లాడకండి ఇక్కడ. అందరికి నీ సీక్రెట్ తెలుసు, ఇంకా వేరే వాళ్ళ పేర్లు ఏం తెలియదా? నాకు సద్దమ్మ నుంచి బాగా తెలుసు. ఏందిరా రే, తమిళనాడు అంటి గురించి చెప్పరేను, తమిళనాడు అంటి గురించి చెప్పరేను. అరే తమిళనాడు నువ్వైనా నువ్వైనా నెంబర్ చెప్పొస్తుంది, నెంబర్ చెప్పొస్తుంది. రాజు, ఆ మరిచెట్టు అంటే నీకు కూడా తెలుసా? ఈ కలర్ చూసి ఇంగ్లాండ్ అనుకున్నా. మణికొండే, మణికొండే. భర్తే దైవం, భర్త కాలు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమే చెల్లుకోవాలి. ఎందుకు స్నానం చేయొద్దా? స్నానం చేయొద్దా? భర్తకి టయానికి అన్ని ఉండెట్టాలి, ఏది కావాలంటది. ఆకలిస్తుందా? ఉండరా, ఎదవా ఎదవా. బాబా బాబా, ఏంటి అందరు కొట్టుకుంటున్నారు? ఇదిగో స్టెల్లా, మాకు కూడా కొత్తగానే పెళ్ళయింది. మా ఆయన ఎంత గ్రేటో తెలుసా నువ్వు? షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే కార్ రెడీ చేస్తాడు, షూటింగ్ అయిపోతుందంటే 1 అవర్ బిఫోర్ రెడీ చేసేస్తాడు. ఇతను భర్త లేదా క్యాబ్ డ్రైవర్? క్యాబ్ డ్రైవర్. సరే ఇప్పుడు మన ఈవెంట్ ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే మీరు అందరు వెళ్ళి కూర్చోవాలి. మరి మన స్టెల్లా అండ్ రాజుని కలపడానికి ఇంకెవరు రాబోతున్నారో చూసేద్దామా? నువ్వు నన్ను ఎందుకమ్మా విడాకులు తీసుకోవాలనుకుంటే? నేను కాదే తీసుకునేది, ఇళ్ళు నా మీద పడతావేంటి? చీ పాటంతా వేస్ట్ చేసి, చీ పాటంతా వేస్ట్ చేసి. అసలు నీకు బుద్ధి ఉందా? అజ్జుడు పాపం అక్క ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయింది. ఏ పన్నాడా, పోయి వాటర్ తీసుకున్నా? అయితే విడాకుడు ఇవ్వడానా? తప్పేం లేదు, తప్పేం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిరామ కంపెనీ. హలో హలో, నేను ఉన్నారు ఇక్కడ. ఏం చేయట్లేదనే కదా, నేను చేస్తుంది. హలో పిల్లలు, మీరందరూ క్యూట్ క్యూట్ గా చిలిపి చిలిపిగా మీ ఎనర్జీతో వీళ్ళిద్దరిని కలపాలి, ఓకేనా? సూపర్, వెళ్ళి కూర్చోండి. శ్రీదేవి రామ కంపెనీలో జరుగుతున్న విడాకులు ఆహ్వానంలో కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన మూవీ టీం వీళ్ళని కలపడానికి జాయిన్ అవబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చూసారా ఎవరైనా, విన్నారా ఎప్పుడైనా, అరుదైన ప్రేమ కథ మర్హబా. ఈ ఎపిసోడ్ బాగుంది, అన్ని చోట్ల జోడీలు నాకు. మరి 3 కూల్ డూడ్స్ వచ్చారు, కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన సినిమా.
కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సినిమా గురించి a few words from you. It's a very beautiful love story, a romantic thriller actually. Please don't miss it to watch. Definitely. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా streaming on ETV Win app. Ronak, your experience acting in this film, mari director gar tho work cheyadam cheppandi, give us the inside scoop. ATV app lo kallu rachina kallu moosina ane cinema chudandi, oka manchi romantic thriller, second half lo vache oka beautiful twist untadi, adi main ga miss avvadu. So make sure you watch it in ETV Win app and you'll definitely like it. మరి అభిలాష్, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు నాకు ఈ మూవీ ఛాన్స్ రావడం. అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, నేను ప్రతి యాక్టర్ ఒక ఎమోషన్ చేయమంటే ఏదో విధంగా చేస్తాడు. మేము చేస్తున్నప్పుడు ఇట్లా చూసి అంటే మొత్తం టేక్ అయిపోయిన తర్వాత ఇట్లా చూసి అంత అవసరం లేదు, మీటర్ తగ్గిపో అంటే ఒక మీటర్ చెప్తాడు అన్నట్టు, 2 మీటర్ల చేయి, 3 మీటర్ల చేయి, 5 మీటర్ల చేయి, దట్ కైండ్ ఆఫ్ అ క్లారిటీ నిజంగా నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడలేదు. So please don't forget to watch this movie on ETV Win app. So andaru friends family andarini usa vetkoni cinema chudandi. Ma Rashmi tho manchi hero garu romantic song esthe chudalanundi naaku, chudalanundi naaku. Aa romantic song kuda Gallod cinema nunchi cheyali. Odira cancel, odira cancel. ఇంతవరకు సైలెంట్ గా ఉన్నాను, ఏంటది మూడు ఉత్సాహం అన్ని? ఎపిసోడ్ కి ఎక్స్క్యూజ్ చేయండి మేడం. కళ్ళు తెరిచి చూడండి, పక్కన రియల్ హీరో. కళ్ళు మూసి చూడండి, రియల్ హీరో. మాదొక ఫ్యామిలీ ఎపిసోడ్ అండి. అమ్మ కోడలు కొడుకేమో ఆశ తగాదాలు వచ్చి తెలిసి వెళ్ళిపోయాడు. మీరే కదా పంపారు, ఇదిగో ద్రోహి. మన ఫ్రెండ్ ఏం కోరుకుంటాం, డెవలప్ అవ్వాలని కోరుకుంటాం కదా, డెవలప్ అవ్వాలని పంపించాం. ఆడు డెవలప్ కాకుండా ఏదో అయిపోయాడు. అబ్బు సాంగ్ వేసుకుంటే కోడలు కొడుకు కలిపో సాంగ్ వేస్తారు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. మీరు మారిపోయారమ్మా, ఆ గాలోడి కోసం బాధతో ఉండే మీ కళ్ళు ఆనందపడుతున్నాయి. జస్ట్ చిన్న ఊరే చిన్న లీడ్ ఇచ్చిన అంతా రెచ్చిపోయింది రష్మి. వాళ్ళు రెచ్చగొట్టారు, నేనేం చేయలేదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా అమ్మా? బాబుని చాలా మంది రెచ్చగొడుతున్నారు బయట, బాబు రెచ్చిపోయాడా? నాకు కూడా ఒక విడాకులు ఈవెంట్ పెట్టండి. ఇంకా ఇక విడాకులు లేవమ్మా, మీకు బావిడాకులే. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, చూడు ఆమె ఎలా చూస్తుందో నిన్ను. దానికి నేను ఎప్పుడే ఇచ్చేసా, దానికి నేను ఎప్పుడే ఇచ్చేసా. Thank you so much for coming. It's a pleasure to have you on Sridevi Drama Company. And kallu terchina kallu moosina streaming on ETV Win app. Kachitanga chudandi, make your afternoons fun filled. Please sit and enjoy the show. ఏంటి ఇంద్రజ గారు ఇలా కొట్టుకుంటున్నారు, కాబట్టి చిన్న వార్మ్ అప్ ప్లాన్ చేయాలి. ఒక గేమ్ గేమ్ ఉంటేనే కెమిస్ట్రీ బయాలజీ అన్ని సింక్ లో వస్తాయి. గేమ్ లో కెమిస్ట్రీ చూపించడానికి, బయాలజీ వర్కౌట్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? సింపుల్ అండి గేమ్. యాజ్ ఎ జోడి మీ చేతులు కట్టేస్తాం, చేతులు కట్టేసిన తర్వాత ఒక తీపి విషయం జరుగుతుంది. అదేంటంటే ఒక చోట బోల్డ్ అంత స్వీట్స్ ఉంటాయి, మీరు ఇట్లా చేతులు కట్టుకుని అక్కడ వెళ్ళాలి, నోట్ తో ఆ స్వీట్ పిక్ చేయాలి, ఒకరికి తినిపించాలి. ఎవరు ఎక్కువ స్వీట్స్ ఫినిష్ చేస్తారో ఆ కప్పులు విన్నర్. మరి ఆ స్వీట్స్ ఏంటో చూసేద్దామా. తెలుసు కదా ఏం చేయాలి, వైఫ్స్ అందరూ వెళ్ళి ఆ స్వీట్ వాళ్ళ నోట్ లో తీసుకొని వచ్చి వాళ్ళ మొగుడికి తినిపించాలి అంతే. దానికన్నా కూడా మనము అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ షో ఫర్ ఎవ్రీవన్. అవును సార్. దీంట్లో ఒక గ్రేట్ ఎంటర్టైన్మెంట్ రావాలంటే ఫస్ట్ రష్మి తీసుకొచ్చి నాకు పెట్టాలి, నాకు పెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫ్టర్నూన్ షో సార్. ఓ, దాని మిడ్ నైట్ లో ఈ క్లిప్ వేసుకుందాము, ఈ క్లిప్ వేసుకుందాము. లేదు సార్, మనం మొత్తం ఫుటేజ్ ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మీరు ప్రీతి గారితో అడ్జస్ట్ అవ్వాలి. ప్రస్తుతానికి అంటే తర్వాత దేత్తడి దేత్తడి. అందరు చేతులు కట్టేసి ఉన్నాయి, వైఫ్స్ అందరూ రెడీయా? ఓకే అటాక్.
నిజంగా దొరబాబు గారు ఎవరు అన్నారు గాని మీరు చాలా ఆకల్లో ఉంటారండి. ప్లేట్ మొత్తం నాకేశారు. జోడీస్ అందరూ, హస్బెండ్స్ అందరూ చెప్పండి, వైఫ్స్ వచ్చి ఇట్లా గులాబ్ జాములు తినిపించేటప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ మమ్మల్ని అడగాలి, గులాబ్ జామ్ తినే హడావుల్లో మా ఆయన మూడు సార్లు పెదం కొరికేశాడు, పెదం కొరికేశాడు. ఓ చిలిపి. మరి అమూల్య గారు బాగుంది. యాక్చువల్లీ జూమ్ చేస్తే కనిపిస్తుంది, ఆల్రెడీ లిప్ టు లిప్ తీసుకుని పెట్టేసి. మీరు చెప్పాలి మీకు ఎలా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే కొంచెం కారం వేసి కుక్ చేద్దాం అనిపించింది, కుక్ చేద్దాం అనిపించింది. ఎందుకు అంత కోపం? ఇలా పెట్టినప్పుడు అంటున్నారు. చివరుందా, చివరుందా? నగేష్ గారు, జెన్యున్ గా చెప్తున్నాను మేడం, నాకు నా పెళ్లి రోజు గుర్తొచ్చిందండి. థాంక్స్ టు డైరెక్షన్ టీమ్, ఆ రోజు నాకు గుర్తు చేశారు. మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళైంది? ప్లీజ్ మేడం, అలాంటివి అడగకూడదు మేడం, అడగకూడదు మేడం. ప్రీతి గారు మీరు చెప్పండి. మాకు 21 ఇయర్స్. మీరు తినిపించిన గులాబ్ జామున్ తిరిగి తినిపించడానికి 21 ఏళ్ళు అయింది ఆవిడకి. మరి అక్కడ విష్ణుప్రియ ఎలా అనిపించింది? అప్పుడు దాకా అబ్బా డ్రెస్ పాడైపోదు అన్నావు, మరి సిద్ధు గారికి తినిపించినప్పుడు ఏమనిపించలేదా? హైట్ అందలేదండి పాపం, హైట్ అందలేదండి పాపం. మీకు ఎలా అనిపించింది సిద్ధు గారు? బాగుంది. అది గులాబ్ జామునా విష్ణుప్రియనా అడుగుతున్నాను, ఎవరు బాగున్నారు? నిజంగా బాగుందని అంటుండే. అది ఏంటి, ఇన్ని సార్లు చెప్పారంటే అసలు డౌట్ వస్తుందండి, బాగుంది బాగుందని. నిజంగానే బాగుంది. ఏం బాగుంది, ఏం చేసింది తను? బాగుందని అంటుంటా. ఏం లేదు, యాక్చువల్ గా మేము ఇది ఫస్ట్ నైట్ ముందు చేసాం, తర్వాత ఇప్పుడే చేయడం, తర్వాత ఇప్పుడే చేయడం. ఒకటే ఒకటే. ఇవన్నీ మాటలు వింటుంటే అక్కడ రామప్రసాద్ సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడడానికి ఏముంటది, మా ఇంట్లో స్వీట్స్ ఉండవు, మా ఇంట్లో స్వీట్స్ ఉండవు. బాబు ఒక్క గులాబ్ జామ్ నేను ఆల్తా, నేను ఆల్తా. మన లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ అక్కడ. యాక్చువల్లీ ఇప్పటి వరకు నార్మల్ గా స్వీట్ గులాబ్ జాములు తిన్నాను, ఈ ట్రిప్ లో నేను లిప్స్టిక్ తో కలిపి తిన్నాను, కలిపి తిన్నాను. మరి మీకు ఎలా అనిపించింది మీ హస్బెండ్ కి ఇట్లా తినిపించడం గులాబ్ జామ్? యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది, ట్రై చేశాను లిప్ టు లిప్ కిస్ వస్తుందేమో అని. మా ఇద్దరు ముక్కులు కొంచెం హైట్ అయ్యటం వల్ల ఇవి కొట్టుకున్నాయి. ఈ కెమిస్ట్రీ బిల్డింగ్ గేమ్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా మీరు ఆడి చూపించారు. మరి ఇక్కడ మనం విడిపోదాము అనుకున్న జోడీ ఇదే గులాబ్ జామున్ ఒకరు తినిపిస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. మీకు జాంగ్రీ ఇష్టమా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అవసరం లేదు, నాకు ఇట్లా అవసరం లేదు, నేను తినను. ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి. మీరు తినిపించాలి, ఆవిడ తినాలి, అప్పుడే ఈ విడాకులు మంజూరు చేస్తాం మేము, అంతే. అయితే ఓకే, అయితే ఓకే. వీళ్ళిద్దరిని చూస్తే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. రాజు స్టెల్లాకి తినిపించినప్పుడు సరిగ్గా తినిపించకపోయినా, స్టెల్లా తినడానికి కుదరనంతగా కింద పడిపోయినా పనిష్మెంట్ రాజుకి. అలాగే స్టెల్లా తినిపించినప్పుడు రాజుకి సరిగా తినిపించకపోయినా రాజు ఏం చెప్తే అది స్టెల్లా చెప్పి పనిష్మెంట్. ఒప్పుకుంటున్నారా? తీసుకోండి జాంగ్రి. రాజు మీరు తినిపించాలి, మీరు తింటున్నారు. తినిపించు, తినకు, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. ప్లీజ్
దయచేసి ఈ ఎపిసోడ్ నాకు ఇచ్చే పేమెంట్ నేనే రిటర్న్ ఇచ్చేస్తా, నేనే రిటర్న్ ఇచ్చేస్తా, నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్, దండం పెడతా, దండం పెడతా. మేడం నేను ఇప్పుడు గులాబ్ జామ్ తినొచ్చు. ఎందుకు? మూడు ముళ్ళు కట్టేశా, మూడు ముళ్ళు కట్టేశా. అందుకే గులాబ్ జామ్ పంపించేసాం, కూర్చో. తిన్నో అన్న వాళ్ళు ఏమో తిను తిను అంటారు, తింటానే వద్దు వద్దు అంటారు. ఏందయ్యా మీరు? కాదు, పెళ్లికి ముందు అందరూ తింటాం తింటామని అంటున్నారు, అందుకే వద్దంటున్నాం, కూర్చోండి. వందనాలమ్మా. చెప్పండి, ఇలాంటి మెమరీస్ డేటింగ్ పీరియడ్ లో గానీ, పెళ్లికి ముందు గానీ, ఆ లవ్ ఫేజ్ లో గానీ? ఇంతవరకు అయితే కాలే, ఇదే ఫస్ట్ టైం. కొంచెం రొమాంటిక్ గా చెప్పరా? అంటే ఇట్లా అంటే ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది చేస్తుంటే ఇది దాకా వచ్చేది కాదు కదా? అదే మిస్టేక్ చేసిన అనిపిస్తుంది కదా బేబీ. ఇది చాలా బాగుందిలే. ఆయన తినిపించేలో ఎక్కడో కొంచెం ప్రేమ కనిపించింది. స్టెల్లా ప్రేమ చూసేప్పుడు చూపించు. ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా? స్టెల్లా ఏంటి అంత ప్రేమగా తుడుస్తున్నావు, మధ్య మధ్య చేతులు పట్టుకుంటున్నావు, మరి ఏమైనా మార్పు వచ్చిందా? నాకు పాస్వర్డ్ తెలుస్తేనే దెన్ ఐల్ డిసైడ్ ద ఫైనల్ డిసిషన్. సతిపండు గారు అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకటే జాంగిరి, ఇద్దరు మనుషులు, రండి. మరి మన సీనియర్ కపుల్ తో పోటీ పడడానికి ఒక ఫ్రెష్ అండ్ యంగ్ కపుల్, మా పాప రా. రెండు జోడీస్, రెండు జాంగిరీలు. ఓకే, ఫస్ట్ ఎవరు వాళ్ళ మొగుళ్ళకి తినిపిస్తారో వాళ్ళ వినర్స్. రెడీ గో. సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అంటే ఇది. రష్మి, జస్ట్ 3 సెకండ్స్ ఆవిడ తినిపించింది. దిస్ మ్యారేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ సిన్స్ 28 ఇయర్స్. వెల్ డన్, వెల్ డన్. యంగ్ అండ్ ఫ్రెష్ అండ్ కొత్త జంట, మీరు మీ స్పీడ్ పెంచాలి. మరి మరి ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ విడాకులు ఆహ్వానంలో నెక్స్ట్ చేయబోయే సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా.
అంటారు మట్టిలో మాణిక్యం జస్ట్ వెయిటింగ్ కమ్ ఆన్ కమ్ ఆన్ Oh my God, she's amazing. She is B-A-B-Y, B-A-B-Y. Don't judge the book by its cover, antaru. Adi eevidiki kachitanga cheppochu. Big round of applause for our melodic twin baby garu. యాదమ్ రాజు అండ్ స్టెల్లా ఇంత మంచి మెలోడియస్ పాటలు విన్నారు ఆ మెలోడియస్ పాట ఆయన నోట్లకెళ్ళి ఒక రెండు లైన్ ఏకో ఆడు వాడింది ఎక్కువ మళ్ళా నా నోట్లకెళ్ళి ప్రేమ ఏడుంది లేదు విడాకులు ఒక పాట అండి స్టెల్లా మేడం కోసం ఈ పాట ఇక్కడ స్టేజ్ పైన పాడాలని కోరుకుంటున్నానండి నేను ఖచ్చితంగా అలాగే ఈ పాట పాడిన తర్వాత ఇద్దరు కలుస్తారని మీకు నమ్మకం ఉంది మాకు నమ్మకం లేదు అది ప్రాబ్లం ఇంద్రజ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఆ పాట ఫస్ట్ టైం మా ఈ స్టేజ్ మీద డెబ్యూ చేస్తారా చేస్తాను మేడం డన్ సిలక ఎందుకే అలక మనసు కోరింది నిన్నే గనక పలుకే పగడాల పలుక మానమంతా నీ మీదే గనక సిరక నరమ సిరక సౌదాక తోడుంట గనక సిలక నరమ సిలక నీ సీతనే నడిసానే వెనక సిరక నరమ సిలక కొమ్మదిగవే కై కై అనక సిలక ఎందుకే గలక మనసు కోరింది నిన్నే గనక పలుకే పగడాల పలుక పానమంతా నీవేదే గనక సిలక ఎందుకే గలక మనసు కోరింది నిన్నే గనక చాలా బాగుచ్చిందండి ఈ పాట అలాగే రైటర్ ఉన్నారండి ఈ పాట నాకు సహాయం చేసింది బాబు గారు రండి 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 సిలక ఎందుకే గలక మనసు కోరింది నిన్నే గనక బాబు అండ్ బేబీ గారు కాంబినేషన్ ఇలా ఉంటదన్నమాట వెల్ డన్ మరి నగేష్ గారు మీకు ఈ మెలోడియస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఆ అదేంటి దుర్గ వల్ల వైఫ్ చేస్తదిగా అట్లా అలా బాగుందమ్మా చాలా అద్భుతంగా పాడారు మరి నగేష్ గారు ఒకవేళ మీరు ప్రీతి గారికి ఏమైనా పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాట డెడికేట్ చేస్తారు ప్రియా ప్రియతమా అందాలు రతి సుఖమా సుఖమా అంజలి గారు అన్న లేచి మంచి పాట పాడారు నువ్వు కూడా నా కోసం ఒక పాట పాడు కమ్ ఆన్ పవన్ గారు చిలక లేక ఎటై వాంపాయం తరి నడక చిలక నీ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినానే ఎదరంటి ఆశల వెనక రాజీటో సెట్ రానితో మాట్లాడాలి వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉంచారా నా పైననా నేను కొంచెం నీకు సపోర్ట్ చేద్దాం ఫిక్స్ అయినా ఏంటి విడాకుల గురించి నేను డైవర్స్ గురించి అప్లై చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడెప్పుడా నేను వెయిట్ చేస్తున్నా పంపించేయి కొంచెం కూడా రిక్వెస్ట్ చేయవా ఏదో పొరపాటు అన్న హలో మేడం అదృష్టాలు అప్పుడప్పుడే వస్తాయి వచ్చినప్పుడు తీసేసుకోవాలి సారీ కళ్ళం పెడతా ఏదో లోల అన్న వదిలే 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 మరి మనతో పాటు సినిమా టీం ఉన్నారు కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన కరెక్ట్గా చెప్పారా లేదా కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన రేష్మి రేష్మి దేవుడా సో మీకు ఈ మ్యూజికల్ సెగ్మెంట్ ఎలా అనిపించింది లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు బేసిక్ గా నాకు షోలకు వస్తా కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను ఇప్పటికి ఇంతే చెప్పగలను మరి రోనక్ మీకు ఎలా అనిపించింది చాలా బాగా పాడారు అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా మీరు ఒకవేళ మీ ఫ్యూచర్ వైఫ్ కావచ్చు అట్ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఒక రొమాంటిక్ పార్ట్ డెడికేట్ చేయాలనుకుంటే ఏ పార్ట్ డెడికేట్ చేస్తారు ఎటు వెళ్ళిపోయింది మనసు అభిలాష్ చెప్తారు అమ్మ మీరు చాలా బాగా పాడారు అసలు నిజంగా చాలా బాగుంది మీ వాయిస్ కూడా నేను ఈ పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే నేనైతే ఏ పాట చెప్పాలా చెప్పు నిన్ను వీడని నీడను నేనే జతగా కలలు నీడను నేనే వ
వాళ్ళ హస్బెండ్ ని మిస్ అవుతున్నా శ్రీవాణి గారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది విక్రమ్ విక్రమ్. విష్ణుప్రియ గారు మరి అతుక్కునున్నారు, హస్బెండ్ తో ఎక్కడ వెళ్ళరండి మీ వారు చెప్పండి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి మన కోసం. కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటా. మరి ఇంద్రజే గారు అందరూ డెడికేట్ చేసి మీరు డెడికేట్ చేయకుండా ఎలా ఉంటారు? ఐ నో మీరు ఆపలేకపోతున్నారు, కమా నా పాట బయటకు వచ్చేయాలి. నాకు ఈవిడి పాడిన ఫస్ట్ సాంగ్ చాలా ఇష్టం. పాడండి మ్యామ్, టూ లైన్స్. సముద్రమైన నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అయినా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రిపులేని చూపునీనై శ్వాసలేని ఆశనీనై మిగలనా. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు నువ్వు ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాట? కోసం రామ్ ప్రసాద్ గారిని అడగరా జడ్జి, నేను లీడ్ ఇస్తాను. గాలి వెంట నేరం నేను చూసానని తల్లి ప్రియగారిని. దానికి ఇంప్రెస్ అయిపోయి ఇంద్రజా గారు వస్తే ఉంటే చూపిస్తాను. నా పాటలో ఉంది. ఐ కాంట్ జడ్జ్ ఎ బుక్, ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ బుక్. గాలి వెంట బేబీ గారు, దట్ వాస్ ద అమేజింగ్ మెలోడియస్ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఇంద్రజా గారు. ప్రతిదీ ఎంత చక్కగా స్పోర్టివ్ గా ప్రతిసారి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓనర్ గారు. అందరికి నమస్కారం అండి. కరెన్సీ నోట్ 5 రూపీస్ అయినా 500 రూపీస్ అయినా గవర్నర్ గారి సంతకం, గాంధీ తాత గారి బొమ్మ లేకుండా చలామణి అవ్వదు. అలాగే నూతన కళాకారుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయినా అవ్వకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ వారి సంతకం లేకుండా చలామణి అవ్వడం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రామా కంపెనీ లో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ బ్లాగర్ మా మధ్య ఉన్నారు, శ్రీవారి గారు. ఇట్ ఇస్ నన్ అదర్ దెన్ యూ అండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు అండ్ మీ కూతురు కలిసి ఒక బ్లాగ్ చేయాలంటే అది ఎలా జరుగుతుంది? చేసి చూపిస్తా. వెయిటింగ్. హాయ్, హలో, నమస్తే, వనక్కం, సలాం. నేనండి మీ శ్రీవాణి. ఇప్పుడు వచ్చేసాను శ్రీదేవి డ్రామా కంపెనీ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి బ్లాగ్ చేయడానికి. ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్ట్ అందరూ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలోనే కనిపించారు, బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ ఛానల్లో కనిపించబోతున్నారు. వాళ్ళందరూ ఎలా రెడీ అవుతారు, ఎలా కూర్చుంటారు, బ్రేక్ టైమ్ లో ఎలాంటి చిట్చాట్ చేస్తుంటారు, ఎలాంటి గాసిపింగ్ అంతా చేస్తూ ఉంటారు, ఈ సెట్ అంతా ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. మా వారు కొంచెం బిజీగా ఉన్నారు, ఆయన ఉంటే ఎలాగున్నా జూనియర్ కాబట్టి మా పాపతో వచ్చా. మేము లేకుండా నువ్వు ఉండవమ్మా ఇక్కడ. రామ్ ప్రసాద్ గారిని అందరు అడుగుతూ ఉంటారు, రామ్ ప్రసాద్ గారి జుట్టుకి ఏమైందండి, పద్దాక క్యాప్ పెట్టుకుని వస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన జుట్టు వచ్చేసింది. నాకు జుట్టు ఊడిపోవడం కారణం యూట్యూబ్ ఛానల్ ఫస్ట్. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పాలి, ఇదిగోండి ఇక్కడ బోల్డ్ అని కెమెరాస్ మమ్మల్ని క్యాప్చర్ చేయడానికి. ఇంతమంది ఆర్టిస్ట్లని ఒకటేసారి వీళ్ళు ఎలా క్యాప్చర్ చేస్తారండి? హలో, మధ్య మధ్యలో ఈయన ఇలా గాలోళ్ళగా వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అసలు మీరు పట్టించుకోవద్దు. అండ్ ఇటు వైపు చూస్తే చూసారా ఎంత పెద్ద క్రేనో, నన్ను పైనుంచి ఏదో మరీ ఫాలో అవుతుంది. అండ్ మీరు ఇలాగే టర్న్ అవుతే పాప నవ్వొచ్చినా రాకపోయినా గట్టిగా చెప్పులు కొట్టి ఎంకరేజ్ చేస్తుంటారు మన ప్రియమైన ఆడియన్స్. పద్దాక షార్ట్ కట్ ఉన్న వెంటనే టచ్ అప్ అని చెప్పి వస్తూ ఉంటాడు రష్మి గారి అసిస్టెంట్.
చాలా ఎపిసోడ్స్ లో మీరు చూస్తుంటారు ఇదిగోండి, ఇలా తోస్తూ ఉంటారు అన్నమాట, వరుసగా కనిపిస్తూ ఉంటారు కదా అందరూ ఈ కెమెరా. నందు నువ్వు కూడా ఏమైనా మాట్లాడుదా? నువ్వు మాట్లాడనిస్తున్నావా అమ్మా? ఇక్కడ ఉన్నారు చక్కగా, మార్నింగ్ రాగానే లైటింగ్ సౌండ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి కూర్చొని షోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట మా లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ అలాగే బ్లాస్ట్ బాయ్స్, బ్లాస్ట్ బాయ్స్ ఒకసారి హాయ్ చెప్పరా మా ఛానల్ కి? శ్రీదేవి డ్రామా కంపెనీ యూట్యూబ్ ఛానల్ చెప్పండి. శ్రీదేవి డ్రామా కంపెనీ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఈ బ్లాగ్ లో దేనికోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆ స్పెషల్ పర్సన్ దగ్గర నేను వచ్చేస్తున్నాను. అబ్బా, మీరు మా ఛానల్లో కనిపించడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. సో ఏ మాట కామాట, ఒక్కసారి అటువైపు తిరగండి, అంతా అలా సెట్ ఉంటుంది, అందరూ కూర్చుంటారు, బోల్డ్ మంది ముచ్చట్లు పెట్టుకుంటారు, బట్ ఆవిడ ఒక్కరే ఇక్కడ కూర్చుంటారు పొద్దుటి నుంచి మిడ్ నైట్ వరకు. అందరు మాటలు వింటుంటారు, అదే పేషెన్స్ తో, అదే పోస్ తో, అదే స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు. సో సీరియస్లీ సూపర్ అండి మీరు. మిమ్మల్ని చూడగానే మాకు సాంగ్ గుర్తొస్తుందండి, మీ జీను పంట చూసి బుల్లమ్మ. నువ్వు వాడకమ్మా పాట పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మై నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఇస్ స్టార్టింగ్. ఇంతవరకు వాళ్ళిద్దరు కదిలేరా వాళ్ళ సీట్ నుంచి, నా దాకా ఏదైనా వస్తే ఇరా మీకేమొస్తుందిరా? ఈరోజు శ్రీదేవిలో ఆ డైలాగ్ టు డైలాగు రాస్తున్నారంటే మన రైటర్. సో రైటర్ కంటే ఇతను ముందు నటుడు, అంటే రాస్తున్నట్టు నటిస్తాడు, బిల్లు రాస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. సారీ సారీ, యూట్యూబ్ ఛానల్ తీసేస్తున్నాం మేము, యూట్యూబ్ ఛానల్ తీసేస్తున్నాం మేము. ఇలా చాలా ఛానల్స్ వచ్చేస్తున్నాయి, అయినా సరే వాళ్ళు ఎవరిని చూడొద్దు, మమ్మల్ని చూస్తుండే. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, అన్లైక్ చేయండి, అసలు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుందా? అది కెమెరా ఆన్ చేయలేదు ఇంకా. నేను కూడా చెప్పట్లేదు అందుకనే, నేను కూడా చెప్పట్లేదు అందుకనే. సో మీ కెమెరా కన్నా మా కెమెరా బాగుంది సార్, చాలా చిన్నగా ఉంది. ఇంతమంది సీరియస్ గా షూటింగ్ చేస్తుంటే మధ్యలో అడుగుంటే మీకు సిగ్నల్ మించదా? దట్టు ఇయర్ ఫోన్స్ లో పాటలు పెట్టుకుని మరి. నేను ఇంట్లో పనులు చూసుకోవడం మానేసి వచ్చి షోలు చూస్తారు మీరు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయొద్దు, గంట కొట్టొద్దు, ఎవరు ఫాలో అవద్దు, ఎవరు ఫాలో అవద్దు. మీకు శ్రీదేవిలో మెయిన్ పిల్లర్ ని పరిచయం చేయాలి, తను లేకపోతే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీయే లేదు. ఆ మెయిన్ పిల్లర్ ఇప్పుడు నేను పరిచయం చేస్తాను, చూడండి అదిగా అక్కడ ఉంది, చూడండి అదిగా అక్కడ ఉంది. శ్రీదేవికి రేటింగ్ రావడం కారణం మెయిన్ మేడం, మీరే చెప్పాలి. అసలు నిజంగా మేడం గారు నవ్వితే ముత్యాలు రాలుతున్నట్టు ఉంటాయని. పేరు కూడా పెట్టలే, మీరే పెట్టండి యూట్యూబ్ ఛానల్ పేరు మీరే. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంది, దయచేసి మా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి మేడం. అన్సబ్స్క్రైబ్, అన్సబ్స్క్రైబ్ అన్నే కాదు, తమ్ముడు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో నాటి నరేష్ 10 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. రిపీట్ పంచులు నీ హైట్ మీద వీటి మీద వేస్తున్నాయి, బోర్ కొట్టట్లేదా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే షో స్టార్ట్ అవుతూనే ఒకరితో స్టార్ట్ అవుతుంది, ఒకరితో కాదు నాతో స్టార్ట్ అవుతుంది. నీతో కాదు, వాచ్మెన్ గేట్ తీస్తే అందరు బయటకు వస్తారు, అర్థం కొని చెప్తున్నారు, అర్థం కొని చెప్తున్నారు. నెక్స్ట్ మూవీ టీమ్ సార్, కన్నులు మూస్తే సార్, మా కొత్త యూట్యూబ్ ఛానల్ సార్, మీ సపోర్ట్, మన సినిమా కోసం కూడా చెప్తాం సార్, చెప్పండి మన సినిమా పేరు. కనులు తెరిచిన కనులు మూసిన అనే సినిమా ఈటీవీ యాప్ లో వస్తుంది. హలో రానక్ గారు, వాళ్ళ ఛానల్ కి అసలు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కూడా లేరు, మరి 6 లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. ఎస్ అండి, అన్ని మిలియన్ వ్యూస్ పైన వెళ్ళిపోయాయి. సో మీరు ఏమైనా చెప్పాలి? మా ఛానల్ ఎంత తెలుసా? 0 7 లక్షస్ వస్తారు ఫ్యూచర్ లో ఇప్పుడు కాదు. హాయ్, హలో ఎవ్రీబడీ, టు మై రష్మి గౌతమ్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లోకి వచ్చాము. అలాగే మూవీ టీమ్ వాళ్ళు కూడా గారు, మరి ఈ కల్చర్ గురించి మీ అభిప్రాయం? నాకు సోషల్ మీడియా ఎందుకు ఇష్టం అంటే, ప్రతి ఒక్కరిని అంటే సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని సెలబ్రిటీ చేసింది గనక.
బికాస్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో చెయ్యాలి చూపించాలి అన్న ఆశ కోరిక అందరికీ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఒక దారి ఈ రోజు కనబడిందంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఐ ట్రూలీ ట్రూలీ వెల్కమ్ దట్. ఐ కంప్లీట్లీ సపోర్ట్ సోషల్ మీడియా. మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న విడాకులు ఆహ్వానం ఈవెంట్ లో నెక్స్ట్ ఏం చేద్దాము? వీళ్ళు కలవాలనే కదా మనం ఇంత ప్రయత్నిస్తున్నాం. మరి కపుల్ తో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిస్తే కదా మోటివేషన్ ఉంటది. Yes. మరి ఎందుకు ఆలస్యం? లెట్స్ బ్రింగ్ ఆన్ ఆల్ ది జోడీస్. వచ్చింది ప్రేమ ప్రియా, నన్ను ఇలా మార్చింది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్దర లేచి ముద్దర వేసే ప్రేమ. హరే కృష్ణ చేస్తావా దగ్గరవంగా. పండగలా నువ్వు వింది ప్రేమ ప్రియా, గుండెలయ్యా నువ్వు వంది ప్రేమ. వేసే ప్రేమ హరే కృష్ణ సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేవ చేస్తావా దగ్గరవంగా. కొట్టినా దుట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చు నోడురో. Yeah.
చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆ ఫీల్ ని మా దాకా తీసుకొచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్, విషింగ్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ద సేమ్ మీరందరూ కూడా కలిసిమెలిసి కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్టెల్లా అండ్ రాజు మీరు విడిపోవాలనుకున్నారు, ఇది మీ డివోర్స్ పార్టీ అంతే కదా, కానీ ఎక్కడో మాకు మీరు కలవాలని హోప్ ఉంది. ఎందుకంటే ఆ జర్నీలో ఆ రొమాన్స్ ఉంటది, ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ పెట్టి తాగడం, సినిమాలకి వెళ్ళడం, మరి అలాంటి కొన్ని సందర్భాల్లో మా కపుల్స్ బయటికి వెళ్తే ఎలా ఉంటుందో చూపించడానికి మా జోడీస్ అందరు రెడీగా ఉన్నారు. సో జోడీస్ అందరూ వాళ్ళని మోటివేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అదేంటి మనం అందరం అబ్బాయిలు నడుపుతున్నాం, ఇక్కడేంటి పిన్ని నడుపుతుంది? మా ఆయన ఇంజిన్ ఎప్పుడో బోర్కు వచ్చింది. పెద్ద నువ్వు మనమందరుడని నీ టచింగ్ గురించి బ్రేక్ వేస్తాను, బ్రేక్ వేస్తాను. ఈ రోడ్లో అమ్మాయిలు భలే ఉన్నారా? ఏంటి వెనకాల నేనుండగానే అమ్మాయిల వైపు చూస్తున్నారా? నీ వైపు చూడలేకే వాళ్ళ వైపు చూస్తున్నా. నోకా నీ కూడా తెలుసా, నన్ను ఎవరు ఇప్పుడు వచ్చి బైక్ రైడింగ్ లో పట్టుకోలేదు తెలుసా? ఏ రైడింగ్ లో దొరికేసావు? ఆసియా ఇప్పుడు నేను స్పీడ్ 100 మీద వెళ్తే నువ్వు ఏమైనా భయపడతావా? నువ్వు 100 మీద ఏదెళ్తావులే, నీకున్న షుగర్ కి 20-30 ఆగి పాట పాడతాం, పాట పాడతాం. ఓహో అమ్మ నవ్వుతుంది పాట అనగానే. అయినా ఏంటి రాజు నువ్వు డల్గా ఉన్నావు? సినిమా టికెట్లు తీసానా? మనకి మిడిల్ వచ్చిందా? కార్నర్ సీట్ రాలేదు బాబు. ఇలా కార్నర్ సీట్ నీకు అదేంటి, మీకు వద్దా? కార్నర్ సీట్ కి వెళ్ళి ఓడబడి సీట్ ఏముంది? అవునా? ఈ మొఖం చూస్తే ఉన్న మూడు బాద్దే, ఉన్న మూడు బాద్దే. సరే ఇగో కార్నర్ సీట్ నువ్వు తీసుకో. నాకెందుకు? నేను కూడా ఎంపీకి లేదులే. అయ్యో ఏమండి మన ఇంటికి తాళం వేసి వచ్చారా? అయ్యో వేరేది బుజ్జి, ఎందుకు? ఇంట్లో అంత బంగారం ఉంది కదా. నా బంగారం అంతా నా వెనకాలే ఉంది కదా. ఎందుకండి భయం? మీరు తాగలేదుగా. నిన్ను చూస్తే కిక్కెక్కేస్తుంది కదా అందుకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? కమలా సార్ డ్రంక్ అంటే ముందు వస్తుంది, ముందు ఆపు. నన్ను చూస్తారా కిక్ వచ్చిందంటే నేను ఒప్పుకోను. ఈ మొఖం చూస్తే కిక్ ఎందుకు వస్తుంది? కక్కు వస్తుంది కానీ, కక్కు వస్తుంది కానీ. ఈ సైడ్ మా ఫ్రెండ్ ది లేడీస్ హాస్టల్ ఒకటి ఉందండి. అవునా? అదేంటి ఇటు తిప్పుతున్నారు? నేను తిప్పలేదు, అది తిరిగిపోయింది ఆటోమేటిక్ గా. అక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అదేంటి ఇటు తిప్పుతున్నారు? నేను తిప్పలేదు, అదే. చా ఆపండి ఆపండి, పంచలేం పేలట్లు ఆపండి. కానిస్టేబుల్ సార్, అందరికి ఫైన్ రాస్తాను చెప్తాను. అరే ఎవరు మీరు? పోలీస్ రైడింగ్ పోలీస్ కాదు, ట్రాఫిక్ పోలీస్.
ఫోన్ మాడి దొస్తాను జాగ్రత్త చూసుకో ఓకే సార్ ఓకే 50 100 50 100 50 100 50 100 బాబు ఏంటమ్మా అది సార్ దగ్గర ఉచ్చులోపు మా సినిమా చూడండి కన్ను తెరిచినా కన్ను మూసినా అని ఈటీవీ యాప్ లో రిలీజ్ అయ్యింది సో తప్పకుండా చూడండి మీరంతా ఏం చేస్తున్నా కను సార్ ఏం లేదు సార్ ఫైన్ కట్టనంటున్నాను నేను ఫైన్ కట్టకపోతే మాత్రం ఏదో మధ్యలో కన్నులు మూసినా కన్ను తెరిచినా అంటున్నా కన్నులు తెరుచుకొని వెళ్ళు కన్ను మూసుకొని వెళ్తే గుద్దేస్తా ఉంటున్నాను సార్ గుద్దేస్తా ఉంటున్నాను సార్ నంబర్ ఏదరా దీనికి ఫోన్ లేదు నంబర్ ఎక్కడ చూస్తది బండికి నంబర్ ఏది అంటున్నా ఏంటి సార్ రిస్క్ ఇస్తారు ఇదిగో సార్ నంబర్ ప్లేట్ మరి గ్లాస్ ఎక్కడ గ్లాస్ ఏంటి ప్లేట్ ఉంది మరి గ్లాస్ ఉండాలిగా ప్లేట్ ఉంది మరి గ్లాస్ ఉండాలిగా అరే ఆర్సీతి దానికేం భాగ్యం ఇదిగో ఆర్సీ అంటే రామ్ చరణ్ కాదురా హలో అది రామ్ చరణ్ కాదు మా ఆయన ఫోటో అది మా ఆయన ఫోటో అది మీ ఆయన గొప్పగా పోల్చినా తట్టుకోలేవు నువ్వు హెల్మెట్ ఏదిరా హలో గుడ్ మార్నింగ్ సార్ ఎస్ కాంగ్రెట్స్ మీరు ఎస్ఐఆర్ ని కానిస్టేబుల్ మీరు ఎస్ఐఆర్ ని కానిస్టేబుల్ ఒక్క నిమిషం మీరు సినిమాకి వెళ్ళరు కాబట్టి ఇంట్లో వెళ్ళి హ్యాపీగా ఈటీవీ విన్ యాప్ లో కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చూడండి చేతుల మీదగా ఒకరికి శ్రీమంతం చేయబోతున్నాము మరి ఆ శ్రీమంతం వేడుక ఏంటో చూసేద్దామా అందరూ మా లహరిని బ్లెస్ చేయడానికి వచ్చేసారు మరి ఇంద్రజ గారు మీరు కూడా రావాలి కదా మరి అందరూ వచ్చేసారు కాబట్టి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా Congratulations! First time kada? First time kada? First stream anda kadra. First ku matrame stream anda chestaru. చాలా 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 సంతోషంగా ఉంది ప్రతి అమ్మాయికి ఇది ఒక మెమరబుల్ మూమెంట్ ఈ మెమరబుల్ మూమెంట్ ని ఇంత స్పెషల్ గా నాకు అందించారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరు చేస్తారు ఇంత గ్రాండ్ గా యాజ్ అ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి ఇంట్లో కూడా అంటే అంటారు కదా ఎక్కువ గ్రాండ్ గా వద్దు సింపుల్ గా చేసుకుంటే మంచిది అని చెప్పి సో మా ఇంట్లో కూడా అదే అయింది బట్ నిన్న లైఫ్ లో మర్చిపోని మూమెంట్ ఇదైతే ఎంటైర్ ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ మూమెంట్ అ మచ్ మోర్ స్పెషల్ థింగ్ ఫర్ మీ నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బికాస్ మా ఆయన కూడా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు ఎందుకంటే ఆ రోజు నేను షూటింగ్ లో ఉండి మధ్యాహ్నం వచ్చాను అక్షంతలు వేసి వెళ్ళాను అండ్ యూ ఆస్ ఫర్ నాగేష్ మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు అనిపించింది వీ టుగెదర్ మిస్ నేను అటెండ్ అయ్యాను ఇద్దరు రాలేదని ఈ విధంగా మేమిద్దరం కలిసి కూడా నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగాము నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు త్వరలో తమ్ముడు పుట్టబోతున్నాడు
మరి అటువైపు ఎమోషనల్ అవుతున్న అంజలి గారు. సో నిజంగానే ఆడవాళ్ళ లైఫ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ నేనైతే సీమంతం చేసుకోలేదు లాక్డౌన్ వల్ల. సో లహరి, నేను చాలా మనసులో ఫీల్ అయ్యాను, ఎందుకంటే నీ సీమంతానికి మేము అటెండ్ కాలేదు. థ్యాంక్ యూ శ్రీదేవి రామ కంపెనీ అండ్ ఈటీవీ. ఇలా అయినా నేను లహరి అంజలి నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, సెకండ్ దానికి రెడీ అయిపోండి, ఇక్కడే చేద్దాం స్టేజ్ మీద. నేను రెడీ, నేను రెడీ. మీ ఫాదర్ కూడా వచ్చారు మీతో పాటు. అంకుల్, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను తాతగా అవుతున్నాను. ప్రమోషన్ వచ్చింది, నేను ఫ్రమ్ ది బిగినింగ్ మా అమ్మాయితో చాలా షూటింగ్ లొకేషన్స్ కి వెళ్తూ ఉండేవాడిని. చాలా కృతజ్ఞులై ఉన్నాము, ఎందుకంటే అయ్యో డాడీ మంచిగా అందరూ చూసుకుంటున్నారు. ప్రేమ ఆప్యాయతల్ని ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యో డాడీ. ఆంటీ, ఆనందంలో మాట్లాడడానికి కూడా రావడం లేదు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. సొంత మనిషిలాగా అరే ఏంట్రా, నాకేదో 18 ఏళ్ళకి సీమంతం చేస్తారు ఇవన్నీ చూస్తుంటే. ఏ లహరి, నువ్వు ఏడపడం ఆపేస్తే నెక్స్ట్ శ్రీవాణికే సీమంతం. రెడీయానే, రెడీయానే? నేను రెడీ. విక్రమ్, విక్రమ్. బట్ నిజంగా లేడీస్ అందరూ థ్యాంక్ యూ సో మచ్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, అలాగే మీ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ లహరికి ఇచ్చారు. ది ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ లహరి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్ లోనే. ఎప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీకి నేను రుణపడి ఉంటాను. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని క్యాప్చర్ చేయాలి కదా, ఫోటో ప్లీజ్. మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ టాలెంట్ ని గుర్తించాం. ఒక వర్కింగ్ లేడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తన ప్యాషన్ ని ప్రమోట్ చేస్తూ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై పర్ఫామ్ చేయబోతుంది. సో ప్లీజ్ వెల్కమ్ దిస్ టాలెంటెడ్ సూపర్ ఉమెన్. స్వచ్ఛమైన అర్థత నువ్వు
లేడీస్ అనగానే మల్టీ టాస్కర్స్ అంటారు. అలాంటిది మీరు స్కూల్లో డాన్స్ టీచర్గా, అలాగే మీ సొంత డాన్స్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ, అలాగే మీ ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ, దిస్ ఈస్ అ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ అ వర్కింగ్ విమెన్ ఫాలోయింగ్ హర్ ప్యాషన్. అండ్ అలాగే సైమంటేనియస్ గా థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఆ ఒక్క ఛాన్స్ అనేది ఆ డ్రీమ్ ని ట్రూ చేయడం అనేది ఈ రోజు జరిగింది. అలాగే మీ డ్రీమ్ ని, మీ ప్యాషన్ ని సపోర్ట్ చేస్తున్న మీ స్టూడెంట్స్, అలాగే మీ కూతురు ఇక్కడ వచ్చారు. నేను ఓన్లీ కూతురు మాత్రం వచ్చింది అనుకున్నారు, కొడుకు కూడా వచ్చారా? కొడుకు కూతురు బెస్ట్ స్టూడెంట్ అన్నా. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఇంతవరకు వచ్చానంటే దానికి ఒక్కళ్ళే కారణం, మా వారు. సీతారాములు రామారావు గారు, వాట్ ఎ జోడీ! మీరు అలా పెడుతుంటే నాకు మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుంది. స్వచ్ఛమైన మరీంద్రజ గారు ఎలా అనిపించింది? వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఎనర్జీ, ఈ టీమ్ వర్క్. సీతారాములు గారు, కళకి కళాకారులకి వయసుతో సంబంధం లేదని మరొకసారి గట్టిగా నిరూపించారు. వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, మనం ఇలా చేస్తే వీళ్ళేమనుకుంటారు, మన గురించి ఏం మాట్లాడతారు అని ఆలోచిస్తూ కూర్చుంటే వెలితిలోని మిగిలిపోతా. అదన్ని పట్టించుకోకుండా, నాలో ప్రతిభ ఉంది, నాలో టాలెంట్ ఉంది, అది 10 మందికి తెలియాలి, నేను హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ బ్రతకాలి అని నిర్ణయం తీసుకుంటే ఇలా వెలుగులోకి వస్తారు. సో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ నందిని గారు, మాధవ గారు అండ్ భార్గవ్ గారు, మీరందరూ కూడా చాలా 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 బాగా చేశారు. ఇన్స్టా రీల్స్ చూస్తా ఉన్నారంట, చూసి సార్ కాల్ చేశారు మాకు, దానికి చాలా కృతజ్ఞతలు. యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ప్రైమ్ మోటోనే మీలాంటి వాళ్ళని ఇలాంటి స్టేజ్ మీదకి తీసుకొచ్చి కోట్లాది మందికి పరిచయం చేయడమే. చివరిగా రాజు మాస్టర్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి, అలా గ్రూప్ పెట్టి 2 సాంగ్స్ నాకు ఇప్పించారు, చాలా చాలా థ్యాంక్స్. రష్మి చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ సూపర్ డాన్స్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆవిడ ఒక గురు, ఈయన ఒక గురు, వీళ్ళిద్దరికి నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఒక ఒక శిష్యుడిని మీకు ఇస్తాను, ఒక్క స్టెప్ ఆయన చేత కరెక్ట్ గా చేయిస్తే చాలు నాకు. మా శిష్యుడు ఎవరు? నాగేష్ కర్రా గారు. మీకు సరైన ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీతి గారు అలాంగ్ విత్ లేడీస్ అందరితో ఇవ్వబోతున్నారు. లేడీస్ అందరూ రండి, లెట్స్ జాయిన్ ఇన్. అండ్ రాజు, ఏంటి కలుస్తారా కలవరా? కలవం. సరే, మీ ఇద్దరికి కొన్ని స్వీట్ మెమరీస్, కొన్ని ఫోటోస్ చూపిద్దాం. కొంతమంది వాళ్ళ మెమరీస్ ఇక్కడ ఈ స్టేజ్ పైన ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద మేము షేర్ చేయబోతున్నాము. మరి అది చూసిన తర్వాత స్టెలాకి అండ్ రాజుకి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. ఓకే స్టెలా? ఓకే రాజు. ఫోటో
వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? మా పెళ్లికి ముందు ఐ థింక్ వి వెంట్ టు వన్ టెంపుల్ అన్నమాట, మేబీ సారీ పెళ్లి తర్వాత, అంటే పెళ్ళైన షాక్ లో మర్చిపోయాం, పెళ్ళైన షాక్ లో మర్చిపోయాం. ఏంటి తోపేస్తున్నారా, ఏంటి కామెడీయా? 21 ఇయర్స్ అయింది. ఆ జర్క్ ఎంత గట్టిగా తగిలిందంటే 21 ఇయర్స్ కూడా షాక్ లోనే ఉన్నా. కానీ ఒకటి, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, నిజంగా కలిసి ఉంటే చాలా సుఖంగా ఉంటది. ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటో, ఇట్స్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీ ఫోటో. నువ్వు కూడా ఇలాంటి ఫోటోలు దిగాలి రాజుతో ఫ్యూచర్ లో. అక్కడ ఇంకోటి గమనించారా, తను కళ్ళు తెరిచింది, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సినిమా ప్రమోషన్. మరి నెక్స్ట్ మెమరీ. అది మా పెళ్లి పూట నెక్స్ట్ డే వ్రతం చేసుకునే టైంలో దిగిన ఫోటో. ఆ రోజు అప్పటికి మా ఇద్దరికి గొడవ. ఎందుకు అంతే మరి, అంటే అప్పుడే ఎంత బాగా గొడవ పడ్డాము, ఇలా కలిసి ఉన్నాం అన్నమాట లైఫ్ లో. మరి నెక్స్ట్ మెమరీ ఎవరితో చూద్దాము. వదిన పెళ్లిలోనే అన్నకు టోపీ పెట్టింది. ఈ ఫోటో వెనకాల ఏంటి స్టోరీ? 4 ఇయర్స్ లవ్ అండ్ ఇప్పుడు 7 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. మరి నెక్స్ట్ మెమరీ. అంత ఆనందంగా ఎందుకున్నాడంటే ఫస్ట్ టైం ముట్టుకొని ఇచ్చింది. ఫోటో వెనకాల ఉన్న అసలైన స్టోరీ కపుల్ దగ్గర నుంచే విందాము. నేను చాలా సింపుల్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ తను ఓన్లీ డాటర్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తనకి మంచిగా మ్యారేజ్ చేయాలి అని చెప్పి అనుకున్నారన్నమాట. సో మీరు మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. Yes, అంటే ఒపీనియన్స్ అనేవి డిఫర్ ఉన్నా కానీ ఆ రెండు కలిస్తేనే ఒక కపుల్ గా ఫామ్ అవుతాము అండ్ విల్ హ్యావ్ ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. డెఫినెట్లీ, థాంక్యూ. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ మెమరీ. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 18 ఇయర్స్, 2007 లో మ్యారేజ్ అయింది అనమాట నాకు. విక్రమ్ గారు కొంచెం పోలికలు ఉన్నాయి కానీ వాణి అంటే మరి బోర్ కొట్టేస్తుంది. మా ఆయనకు సేమ్ ఉంటేనే అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటాను అనమాట నేను. నేనైతే విక్రమ్ గారు వేరే ఆవిడ చేసుకున్నాడేమో అనుకున్నా. ఈ ఫోటో వెనకాల ఏదైనా స్వీట్ మెమరీ స్టోరీ? పంచగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయిన రోజు మా రిసెప్షన్, పెద్ద వర్షం, ప్రకృతి కూడా విక్రమ్ కి ఎంతగానో హెల్ప్ చేసింది కానీ తెలుసుకోలేకపోయాడు. మనస్ఫూర్తిగా నవ్విన లాస్ట్ డే. ఈ ఫోటో గురించి ఎవరు మాట్లాడబోతున్నారు? తెలియకుండానే 9 ఏళ్ళు గడిచిపోయింది. స్టెల్లా ఆదమరాజు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చాలా ప్రేమ ఉంటుంది, చాలా గొడవలు ఉంటాయి, కానీ మనం ఎంత గొడవ పడితే అంత ప్రేమ పెరుగుతుంది. కానీ గొడవ పడితే ప్రేమ పెరుగుతుందా? చిక్కులేదు. ఎదురుబద్దురుగా కూర్చున్న తర్వాత మాకు విడాకులు కావాలని చెప్పేసి అంటున్నారు కదా, మీ అందరిని చూస్తే నేను పక్కన మైండ్ లేకుండా ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా? ఆ ఫోటో అయ్యగానే నేను ఒక్క సెకండ్ ఎమోషన్ అవుదాం అనుకున్నా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఉంటాడు మా ఆయన, 4 బీకి మాట్లాడొచ్చులే అనుకున్నాను. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అంటే 95లో అప్పుడు అంత బాగా ఫోటోగ్రఫీ అది అంత అందుబాటులో లేకపోవడం, ప్లస్ నేను కూడా పెద్ద కేర్ తీసుకోకపోవడం వల్ల అలాగైపోయింది నా ఫోటో. అందుబాటులో ఉండుంటే అరవింద్ స్వామిలా కనపడేవారా సార్? నాకు పెళ్లి ఇష్టం లేదండి, బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా అమ్మ నేను ఒక్కనే అవ్వడం వల్ల, మా మేనత్ గారు చాలా పెద్ద ఫ్యామిలీ అందుకని దీన్ని ఇచ్చి నాకు కట్టబెట్టేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను కానీ టెన్షన్ పడుతున్నాను. కానీ ఈమె వచ్చిన తర్వాత నాకు బీఈడీ సీట్ వచ్చింది, ఎంఎస్సి మ్యాథ్స్ సీట్ వచ్చింది. 98లో నేను డిస్టెట్ 5th ర్యాంక్లో డిస్టెట్ టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా నా ఏదైతే వద్దనుకున్నానో ఆ లైఫ్ అలాగే ఒకసారి నాకు బ్రైట్గా ఇటు జబర్దస్త్కి నేను జాబ్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు తను ఇబ్బంది పెట్టలేదు. ప్రతిసారి ఎంకరేజ్ చేసి నా మాటకే విలువిచ్చేది తప్ప తను ఎప్పుడు నన్ను కమెంట్ చేయలేదు. అంత మంచి బంధం.
కాబట్టి అమ్మ మీ ఇద్దరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ వల్ల తనకి ప్లస్ ఉంటుంది, తన వల్ల నీకు ప్లస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రేపు రాబోయే యువత కానీ విడిపోవాలన్నటువంటి చిన్న చిన్న కారణాలతోటి మనం అటువంటి డెసిషన్ తీసుకోకుండా ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి మాది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఈ ఫోటోలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ఇష్టం లేదు నాకు పెళ్లి అన్నారు, కానీ ఆయన తప్ప ఇంకెవరు నవ్వట్లేదు ఆ ఫోటోలో. అక్కడ నాలుగు పెళ్లి జరుగుతున్నాయి ఒకేసారి శివాలయం మా పాలెలు అందరయ్యి వర్షం వరద ఇతనికి ఇష్టం లేదు ప్రకృతికి ఇష్టం లేదు. బాగా చూసుకున్నారు కదా, చాలా బాగా. మా నాన్నగారు లేకపోయినా అన్నదమ్ములు అలాగే చూసారు, ఇతను ఇలాగే చూస్తాం. The final picture. Photo chusin tarvata Stella emotional avutundi. ఫోటో చూసిన తర్వాత స్టెల్లా కంట్లో అయితే నీళ్ళు తిరిగాయి. మరి రాజు అడి కళ్ళు తిరిగింది అడిగి. యాక్చువల్లీ ఫోటో చూడగానే కొంచెం అయ్యాను ఎమోషనల్, ఎందుకంటే ఆ ఫోటో వెనకాల 7 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి, మా ఇంట్లో ఒప్పించడానికి మాకు ఒక్కటే ఆశ, మా అత్తమ్మ మామ అయినా మా మమ్మీ డాడీ అయినా మా పెళ్లిలో ఉండాలి. పెళ్లి కూడా మా ఇద్దరమే మొత్తం బర్డెన్ మొత్తం మేము వేసుకునేసరికి లాస్ట్ అందరు వెళ్ళిపోయినాక ఫంక్షన్ హాల్ ఎవ్వరు లేనప్పుడు దిగిన ఫొటోస్ అవి అనమాట. ఆఫ్టర్ పెళ్ళి అయిపోయిన 1 మంత్ కి యుఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదైతే ఇంకా హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నాది. వెళ్ళేసరికి హెల్త్ బాగాలేక రావాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా దేవుడు పెళ్లి అనేది భార్య భర్తలు ఒక దగ్గర ఉండాలి కాబట్టి ఎంత దూరం వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ భర్త దగ్గర ఉంచాడు. పిల్లతో కొట్లాడింది నాకు డే గడవదు, ఎందుకంటే మా బేబీ అంటే నాకు అంత ఇష్టం. లైఫ్లో అంత జల్దీ పెళ్లి చేసుకోవద్దు అనుకోలేదు నేను, కానీ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఇట్లా నేను నా లైఫ్ హ్యాపీగా ఉండాలనుకున్నా, కానీ ఇంకా హ్యాపీగా ఉన్నాను నేను బికాస్ ఆఫ్ మై స్టెల్లా. యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ 7 ఇయర్స్ నేను ఒక పార్క్ వెళ్ళలేదు. బిలీవ్ ఆర్ నాట్, నో పార్క్, నో షాపింగ్, నథింగ్. ఒక డొక్కు సిబిజెడ్ బైక్ పైన హైదరాబాద్ మొత్తం తిప్పినాడు. కోపం వస్తే ఆ బైక్ మీద నుంచి పడేస్తాడు కూడా. కోళ్ళందక ఇంతగా కలిసి ఉండాలని మనసులో ఉంది, మరి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క, విచ్ ఇస్ కాల్డ్ స్టెల్లా రాజ్ 777, విచ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 7 లాక్స్ సబ్స్క్రైబర్స్. చాలా మంది అడిగారు అక్క అన్న మీద ఒక ప్రాంక్ చేయి అని. సో ఏం చేస్తే బాగుంటది అని చెప్పి వ్లాగ్ కూడా వస్తుంది నాకు నా ఛానల్ లోకి అని. ఏంటి ఇది అంతా ప్రాంక్? దీనికోసం నలుగురు అంతసేపు అలా కూర్చొని చూస్తున్నారు, చూసారా నలుగురిని? అదంతా కాదు, ఒక కర్ర ఉంటే తీసుకురండి. నో మ్యామ్, నాకు ఒక నా పాయింట్ ఉంది. బ్లాగ్ ప్రాంక్ అనేది పక్కన పెడితే సి ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్, ఎక్స్పీరియన్స్డ్ కపుల్, మదర్ టు బి, రీసెంట్లీ మ్యారీడ్. సో అందం చేసి నేను అందరి నుంచి అక్కడ నేర్చుకున్నా. ఒక్కటి స్టెల్ల, మాట వరుసకి కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు? నో నెవర్, సి టిల్ మై లాస్ట్ బ్రేత్ మా ఆయన నేను వదలను. ఇక్కడ అందరూ జోడీలు కపుల్స్ కాబట్టి ఇంటికి వెంటనే వెళ్ళి ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన సినిమా, ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ని ఖచ్చితంగా చూడండి. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున మూవీ టీమ్ కి ఆల్ ద బెస్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. టేక్ కేర్, బై బై, హావ్ ఏ హ్యాపీ సండే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.